అమావాస్య రోజు మీరు పితృపూజ చేసిన అనంతరం గుమ్మడికాయ కొడతారు. గుమ్మడికాయ అన్నటువంటి పదానికి ఏంటిదమ్మా? బలి ఇవ్వడం. బలి బలి ఇవ్వడం. గ్రామ దేవతల వద్ద బ్రహ్మోత్సవాల అనంతరము ఒక జంతువుతో సమానం. అంటే పూర్వకాలంలో జంతువులకు బలి ఇచ్చేవారు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే గుమ్మడికాయ ద్వారా దేవాలయాలు బలి ఇస్తున్నాం బ్రహ్మోత్సవాలు లేదా అమ్మవారి గ్రామ దేవతల ఎదుట. బోనాల పండుగ మన తెలంగాణలో అక్కడ ఆంధ్రాలో అంటే గంగమ్మ పూజ చేస్తారు, తిరుపతిలో గంగమ్మ జాతర చేస్తారు. అలాంటి సందర్భాలు ఉత్సవాలు అంటే అది ఏంటిదంటే బలి ఇవ్వడము గుమ్మడికాయ అది అన్నమాట. రెండవది, రెండవది ప్రశ్న ఏం అడుగుతున్నారంటే మీరు ప్రతి అమావాస్యకు నేను పితృదేవతలకు సమర్పించినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో మరి స్వామివారికి ప్రతి అమావాస్య రోజు నేను పూజలు చేస్తాను, నైవేద్యాలు పెడతాను పెట్టాలి. ప్రతి అమావాస్య మనకు పెద్ద అమావాస్య ఏంటి అంటే ఏది పితృమాస అంటాం, ఆశ్వీజ మాస అమావాస్య పితృపక్షం అంటారు, అది పెద్ద అమావాస్య. అయితే ఆ రోజు ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వారికి ఆ రోజు తప్పకుండా పిండాలు ఇస్తాను అన్నమాట, చేస్తాను ఆ రోజు. అయితే మీరు ప్రతి అమావాస్యకు చేస్తున్నారు, అది శుభం, చాలా మంచిది. కాకికి కూడా పెడతారు, ఎందుకు పెట్టాలి? అయితే జీవరాశుల్లోకెల్లా కాకి యొక్క వయసు చాలా గొప్పది, చాలా గొప్పది ఒకటి. అయితే వ్యక్తి చనిపోయిన అనంతరం అంటే వ్యక్తి యొక్క గుణగణాలన్నీ కూడా కాకి చూస్తుంది అన్నమాట. ఇప్పటికి కూడా మా భాగ్యనగరంలో కానివ్వండి ఎక్కడైనా కానీ దశదిన కర్మ అయితే ఏం చేస్తారంటే ఆ దశదిన కర్మంలో వండినటువంటి వంటకాయలు ఏవైతే ఉంటాయో ఆ శ్మశాన వాటికి వెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత ఆ కాకి ముట్టిందా లేదా ఒక్కొక్కరికి 4-5 గంటలు కూడా పడిపోతుంది అక్కడ చూస్తారన్నమాట. ఏంటిది మా వారు చనిపోయారు, దీనిపైన వారికి ఏ తప్పు జరిగిందో. కాకి ముట్టిన అనంతరమే తన ఇంటికి వచ్చి దీపారాధన చేస్తాం. అంటే దీని యొక్క అర్థం ఏంటిదంటే మీరు ప్రతి అమావాస్య కూడా మీరు పెడుతున్నారు, అది శుభం. ఒక పక్షికి పెట్టినటువంటి ఆహారం ఏదైతే ఉందో భగవస్వరూపంగా భావించి ఆ కాకి నైవేద్యం ఇస్తున్నారు, అది పెట్టవచ్చు, దాంట్లో తప్పు లేదు. అయితే రెండవది, మీరు అమావాస్యకు ప్రత్యేకంగా అమ్మవారికి పూజిస్తున్నారు నేను అనుకుంటున్నాను, అమ్మవారికి అనుకుంటాను, స్వామివారికి కాదు, అమ్మవారి దుర్గా అమ్మవారికి కాళికాదేవికి పూజించి మహానైవేద్యం దానికి కావలసి అమ్మవారికి కావలసి నైవేద్యం ఏదైతే ఉందో ఇది తీపి వంటకం. అంటే బెల్లముతో చేసినటువంటి బియ్యము బెల్లము ఆవు నెయ్యితో చేసినటువంటి పాయాసం ఇక్కడ తిరుపతిలో గంగా జాతరకు ప్రత్యేకంగా అమ్మవారికి పాయాసంతో కూడినటువంటి నైవేద్యం చేస్తాం. ఎందుకంటే తిరుపతి నుంచి ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకు చెప్తున్నాను. అయితే ఇక్కడ ఏంటిదంటే అలాంటి నైవేద్యము ప్రత్యేకంగా అమావాస్య రోజు ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యం పెట్టి స్వామివారికి నైవేద్యం పెట్టి అక్కడ మీరు కాకి పెట్టవచ్చు, దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే మనం ఇక్కడ చరిత్ర మొత్తం చెప్తున్నాం అన్నమాట, కాకి పెట్టడం వల్ల ఏంటిది లాభం. అయితే మన ఏంటిది ఏం లాభం అది కూడా చెప్తున్నాం, శ్రద్ధగా వినండి. కాకి పెట్టడం వలన ఎలాంటి లాభాలు అంటే మన పితృలు అంటే అమ్మా నాన్నలు ఎవరైతే చనిపోతారో 3 తరాల వరకు చేసినటువంటి ఏవైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నీ కూడా వెళ్ళిపోతాయట. అంటే కాకి పెట్టినటువంటి మహాప్రసాదం పక్షి తీర్థం అంటారమ్మ, పక్షి తీర్థం ఇక్కడ మధురైలో ఉంది, పక్షి తీర్థం అక్కడ స్వామివారికి పెట్టినటువంటి నైవేద్యం పక్షులన్నీ కూడా వచ్చిన అనంతరమే ఎంతో భాగ్యంగా భావిస్తాం. అంటే చెప్పే అర్థం ఏంటంటే ఎలాంటి మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఎలాంటి దోషము లేదు, మీరు పెట్టొచ్చు, మీ ఇల్లు కలకలలాడిపోతుంది, మీ మనస్సులో ఆనందంగా ఉంటారు. కావున ఇదొకటి, మీ మనస్సులో పరమాత్మతో ఏదైతే సంకల్పాలు చేసుకుంటున్నారో
ఆ స్వామివారికి చెప్పండి, ఆ అమ్మతో ప్రార్థన చేయండి, తప్పకుండా మీకు శుభం కలుగుతుంది. ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో.